फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अंडी वी नीन पेरुगुलोनी कोंचेम गोरिंटाकु मेंतुपोडी अभी चाला मंचिवि कदंडी हेयर की कावाल्सिन पोषकालनिवि अंदिस्तायि काबट्टी हन्ना जनरल गा पेट्टुकुंटाम काबट्टी अलागे इला नेनु पेट्टिस्कुन्नानु डैरेक्ट गाना अंटे हन्ना पूर्तिगा कलुपुकोनि पेट्टुकुंटे बागुंडे बट नेनु ई पौडर्स उन्नायि कदा अनि चेप्पेसि इंदुलो कलुपुकोनि पेट्टुकुंटान अन्नमाट అండ్ నా హెయిర్ మాత్రం చాలా సిల్కీగా తయారైందండి. నిజంగా చెప్తున్నాను, నేను అసలు ఇప్పుడైతే యూస్ చేయడం మొదలు పెట్టానో నా హెయిర్ కలర్ మారింది. కొంచెం వైట్ హెయిర్ ఉండేది నాకు, అది చాలా చేంజ్ అయ్యింది. అండ్ సిల్కీగా తయారైంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది, హెయిర్ ఇంతకుముందు చాలా డల్గా అనిపించేది బట్ ఇప్పుడు అలా లేదు, స్ట్రాంగ్గా ఉంది. అండ్ సీరియస్గా చెప్తున్నాను, యూట్యూబ్ పుణ్యం అని నేనైతే మాత్రం డెఫినెట్గా ఇవన్నీ వాడడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఎక్కువ టైం మనం కేటాయించాల్సిన అవసరం లేదు, మనకున్న టైంలోనే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అంటే అప్లై చేసేసుకుంటాము. అప్లై చేసుకున్న తర్వాత మనం కొంచెం 1 అవర్ దాకా దాని పని ఏం లేదు కదా ఉంచుకొని చాలా బాగా అంటే ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఆ 1 అవర్ తర్వాత స్నానం చేసుకుంటే హెడ్ బాత్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం నేను రెగ్యులర్గా మెయిన్ స్కిన్కి దీనికి చూపిస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ తోటే నేను చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను. అండ్ ఇవి కూడా నాకు చాలా బాగా పడుతున్నాయి. అండ్ మొన్న పాపాయ ఫేస్ ప్యాక్ ఒకటి వేసుకున్నాను, అదైతే చాలా బాగుంది. అండ్ ఎన్నిసార్లు వేసుకున్నా బెస్ట్ ఏమో అనిపిస్తుంది, బట్ ప్యాక్ అనేది వీక్లీ 2x వేసుకుంటే బెస్ట్ కదా అని నేను 2 టైమ్స్ వేసుకుంటున్నాను అనమాట వీక్కి. బట్ ఇది పౌడర్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఆనియన్ మాస్క్ నుంచి నేను వేసుకుంటున్నాను కదా, నా హెయిర్లో అయితే చాలా తేడా వచ్చింది. అండ్ హెయిర్ గ్రోత్ బాగుంది. అండ్ వైట్ కలర్ కాస్త గ్రే కలర్గా మారింది, చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాగా హెయిర్కి ఏదో ఒకటి అప్లై చేయడం వల్ల స్ట్రాంగ్గా ప్రోటీన్స్ ఉన్న హెయిర్ లాగా మంచిగా పెరుగుతుందండి హెయిర్ కూడా. అండ్ నేను వచ్చి నేను కండిషనర్ అప్లై చేశాను, కండిషనర్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ ఫ్రీ వచ్చింది పర్పుల్ అని చెప్పాను కదా, కండిషనర్ చాలా బాగుందండి. అండ్ నేను జనరల్లీ లివాన్ అప్లై చేస్తాను అండ్ అది కూడా బాగుంటుంది. అండ్ ఇది అప్లై చేశాను అనమాట, సిల్కీగా స్మూత్గా అనిపించింది. అండ్ మా బాబు వచ్చాడనమాట, వాడికి అప్లై చేయాలంట హన్న, సరే అప్లై చేస్తానని చెప్పాను, నవ్వుతున్నాను అందుకనే. సో దట్ ఎప్పటికప్పుడు మన హెయిర్ని ఎంత క్లీన్గా నీట్గా ఉంచుకుంటే అంత మంచిది. అమ్మవారిని చూపిస్తున్నానండి, చూసారా రీసెంట్గా కట్టారు టెంపుల్ వచ్చి. అండ్ నేను ఆల్రెడీ వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి బట్ చాలా బాగుంది వెదర్, ఎంత కూల్గా ఉందో. అండ్ చూడండి అమ్మవారి 2 కళ్ళు సరిపోవు అనమాట, సీరియస్గా చాలా శక్తి ఉన్న అమ్మవారు అనమాట. మేము ఇది షిఫ్ట్ చేశారు, ఇంతకుముందు అక్కడ ఉండేది కొంచెం కింద ఉండేది, ఇప్పుడు తెచ్చాం పైకి తీసుకొచ్చాం అనమాట. ప్రతి మార్చ్లో జరుగుతుంది అమ్మవారి పండుగ వచ్చి, చూడండి అసలు ఎంత అందంగా అంటే ఆవిడ చూడడానికి మనం ఎంత 2 కళ్ళు సరిపోయాం, అంత ఇదిగా ఉంటారు, గంభీరంగా ఉంటుంది అమ్మ. చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు అని చెప్పొచ్చు ఈవిడ అయితే మాత్రం మా ఊరికి. అండ్ నిన్న ఫ్రైడే కదా, అండ్ శ్రావణ మాసం కూడా వస్తుంది, శ్రావణ మాసంలో చాలా బిజీ అయిపోతుంది, అస్సలు ఖాళీ ఉండదండి టెంపుల్ అయితే మాత్రం. అందుకోసం ఒకసారి ఇల్లు వద్దాం, చాలా లాక్డౌన్ నుంచి అసలు వెళ్ళలేదు అనేసరి ఒకసారి వెళ్ళానమాట. మళ్ళీ శ్రావణ మాసం బిజీ అయిపోతే వెళ్ళలేము, ఎక్కువ మంది ఉంటే మళ్ళీ బాధ అని చెప్పేసి. అండ్ చూడండి ఎంత బాగుంది క్లైమేట్, కొండ చుట్టూ ఊరు అనమాట, మధ్యలో అమ్మవారు ఉంటారు. అండ్ ఖాళీ స్థలం మొత్తం అంతా ఖాళీ ప్లేసే అమ్మవారి దగ్గర. అండ్ ఇక ఈ ఎడ్జిన ఉండేవారు అనమాట అమ్మవారు ఫస్ట్, రీసెంట్గా మేము మార్చిలోని మొన్న పండగ చేసి ఇక్కడికి తీసుకొచ్చారనమాట.
అని చుట్టూ వెనకాతల పెద్ద వేప చెట్టు ఉంటుందండి అమ్మవారికి. అని చూసారా, నేను అమ్మవారు బయట నుంచి తీసాను కానీ బ్లింక్ అయిపోతుంది. అసలు ఎందుకో అసలు వీడియో సమంగా రాలేదు. సర్లే నీవే అని చెప్పేసి అమ్మవారు గోపురం ఇంకా రెడీ చేస్తున్నారు. ఇంతలోకి కరోనా అని చెప్పేసి ఇంకా అంత ఎవరు వర్క్కి వెళ్ళట్లేదు కదా, ఆగిపోయిందనమాట. అండ్ చూడండి చుట్టూ ఖాళీ ప్లేసే. అండ్ అమ్మవారి గోపురంకి చుట్టూ చాలా దేవతల ఫోటోలు అన్నీ ఉన్నాయన్నమాట, విగ్రహాలు అన్నీ పెట్టి ఉన్నాయి. అండ్ వేప చెట్టు చూసారు ఎంత పెద్ద వేప చెట్టు. ప్రతి ఒక్కరు ఫస్ట్ వేప చెట్టుకి వచ్చి పూజ చేసిన తర్వాత లోపలికి వెళ్తారనమాట. కంపల్సరీ దీపం వెలిగించేసి పసుపు కుంకుమ వేప చెట్టుకి పెట్టి వెళ్తారు. అండ్ ఈ శ్రావణ మాసంలోనే కంపల్సరీగా ఈ అమ్మవారిని పూజించడం అనేది మనకి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు కదా. ఈ తల్లి వల్ల మనకి ఎటువంటి హానికరం లేకుండా చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. సో దాట్ చూసారా చుట్టూ పొలాలా ఉంటుంది అనమాట. అదంతా ఫామ్ లో బయట అటు సైడ్ అంతా అమ్మవారి ఫొటోస్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో పైన. ఇదంతా చెట్లే అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళామంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందండి. అంత శాంతంగా ఉంటుంది అమ్మవారు. అండ్ ఎవరు వచ్చినా ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట టెంపుల్ లోపలికి. ఇంకా వర్క్ అవుతుంది, కొంచెం కొంచెం కంప్లీట్ అవ్వాలా. మన శ్రావణ మాసంలోని ప్రత్యేకంగా చీరలు పెడతారు, ప్రత్యేకంగా అంటే చాలామంది మొక్కు ఇది కూడా తీర్చుకుంటారనమాట ఈ శ్రావణ మాసంలోని అమ్మవారికి. సో దాట్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సీ యూ.